महागणाधिपतये नमः श्रीमात्रे नमः परब्रह्मणे नमः मालां कुण्डीं चडमरुम् శూలం శంఖం సుదర్శనం దానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం జై గురుదత్త శ్రీ గురుదత్త స్వధర్మ టీవీకి స్వాగతం గురుచరిత్ర పారాయణంలో ఈరోజు ఆరవ అధ్యాయాన్ని మనం చెప్పుకోబోతున్నాం గత అధ్యాయంలో శ్రీపాద వల్లభుల అవతార వైభవాన్ని స్మరించుకున్నాం శ్రీపాద వల్లభుల యొక్క సంప్రదాయము దత్త సంప్రదాయంలో నాథ సంప్రదాయము అంటారు ఎందుకంటే నాథ మహానుభావ వరకారి సమర్థ అతీత ఆనంద భైరవ అఖాడ అని ఈ సంప్రదాయాల యొక్క వివరాలు వీటిలో నాథ సంప్రదాయం నాథ సంప్రదాయం అనగానే నవనాథులు మనందరికీ గుర్తుకొస్తారు మత్సేంద్రనాథ్ అలాగే గోరక్షానాథ్ ఈ నవనాథుల యొక్క చరిత్ర మనం చెప్పుకుందాం తర్వాత అంటే దత్తాత్రేయ సంప్రదాయంలో నవనాథ సంప్రదాయం ఒక చాలా విశేషమైనటువంటిది వీటిలో శ్రీపాదవల్లభుల వారు అవతరించినటువంటిది ఈ నాథ సంప్రదాయము అందుకే చెవులకు పోగులుంటాయి ఒక జోలే ఉంటుంది ఒక యోగ పట్టా ఉంటుంది ఒక దండం ఉంటుంది అందుకే వల్లభుల యొక్క చిత్రపటాన్ని మీరు చూస్తే ఈ నాథ సంప్రదాయానికి చెందినటువంటి ఈ విశేషం మీకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చెవులకు పోగులు అలాగే కాషాయ వస్త్రం ఒక జోలే మత్సేంద్రనాథ్ గోరక్షానాథుడు అలాగే శ్రీపాద వల్లభుడు వీరంతా కూడా అంటే దత్తాత్రేయ సంప్రదాయంలో ఇన్ని విశేషాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అటువంటి శ్రీపాద వల్లభుడు ఆ తల్లిదండ్రులకు మాట ఇచ్చి అమ్మ మీ ఇంట్లో త్వరలోనే చక్కటి సంతానం కలుగుతుంది అలాగే దివ్యాంగులుగా ఉన్నటువంటి వారిని ఆయన ఒక దృష్టి పెడితే వారిద్దరూ కూడా అద్భుతమైనటువంటి స్వరూపంతో చక్కగా ఏ అంగవైకల్యం లేకుండగా సుందరమైనటువంటి యవనంతో తిరిగి తా తాము యథార్థ స్థితిని పొందుతారు అది శ్రీపాద వల్లభుల యొక్క అనుగ్రహం అందుకే అన్నదమ్ములను ఆదరంతో చేరతీసి వారికి వరాన్నిచ్చి మీరంతా కూడా పుత్ర పౌత్రులతో సుఖ సంపదలతో వర్ధిల్లుతారు అని ఆ కుటుంబమునకు అనుగ్రహాన్నిచ్చి తల్లికి కూడా మాట ఇచ్చి అమ్మా మీ వంశంలో ఎప్పుడు ఐశ్వర్యం ఉంటుంది వంశాభివృద్ధి ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి తల్లికి దగ్గర ఆజ్ఞ తీసుకొని నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తూ మొట్టమొదలు శ్రీపాదుల వారు చేరుకున్నటువంటి ప్రదేశమే కాశీపట్టణం అంటే పీఠాపురము నుంచి కాశీపట్టణానికి చేరుకొని కాశీపట్టణంలో భదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ నరనారాయణ అంశ కూడా తామే అని చూపించటానికి అక్కడ ఉన్నటువంటి మహర్షులందరికీ దర్శనాలను ప్రసాదించి అక్కడి నుంచి అద్భుతమైనటువంటి దివ్య ధామం క్షేత్రమునకు బయలుదేరుతారు ఈ గోకర్ణ క్షేత్రమునకు బయలుదేరినటువంటి విశేషాంశములన్నీ కూడా ఈ ఆరవ అధ్యాయంలో కనిపిస్తాయి కాబట్టి ఆరవ అధ్యాయానికి భూమికగా ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది ఈ ఆరవ అధ్యాయంలో మనం అడుగు పెడదాం చూద్దాం ఆ విశేషాలేమిటో ఇక్కడ నామధారకుడికి ఒక సందేహం కలుగుతుంది ఏమిటి అంటే స్వామి త్రిమూర్తి అవతీర్యాత్ర కుత పర్యటీ విశేషత కిమర్థం స గోకర్ణం శ్రీపదోగత స్వామే స్వయంగా త్రిమూర్తి స్వరూపులు అటువంటి వారు ఈ భూమిలో ఉన్నటువంటి క్షేత్రములను పర్యటించటం ఎందుకు మహానుభావులైనటువంటి యోగీశ్వరులైనటువంటి వారు తీర్థ పర్యాటనలు ఎందుకు చేస్తారు అన్నటువంటి ప్రశ్నకు ఇక్కడ సమాధానం చెప్పబోతున్నారు అందుకే నామధారకుడు సిద్ధముని అడిగితే సిద్ధుడు ఆ మాట విని వెంటనే చెబుతున్నాడు నాయనా తీర్థాని పర్యట్యేష త్రిమూర్త్యాత్మాపి సంస్వయం తస్థౌ క్షేత్రే కిమర్థమితి చే దత్తాత్రేయ భగవానుడు త్రిమూర్తి స్వరూపుడై ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఎందుకొచ్చాడో దానికి కారణం చెబుతాను విను దత్తాత్రేయ స్వయం తీర్థరూపే భువి పర్యటన్ నిజ పర్యటన భక్తాన్ ఉద్ధరతీశ్వర దత్తాత్రేయ భగవానుడు ఇక్కడ దత్తాత్రేయుడు అంటే మీరు శ్రీపాదుడు అని అర్థం చేసుకోండి శ్రీపాదుడికి దత్తాత్రేయుడికి తేడా లేదు దత్తాత్రేయుడి యొక్క ప్రథమావతారం కలియుగంలో శ్రీపాద వల్లభులు కాబట్టి శ్రీపాద వల్లభుడు తానే తీర్థస్వరూపుడు కానీ ఆ కారణం తీర్థాటనము అనేటువంటి పేరుతో భక్తులందరినీ ఉద్ధరించటానికి ఆయన సంచారం ప్రారంభం చేశాడు అందులో తాను స్వరూపుడే కాబట్టి ఈ భూమండలంలో గోకర్ణ క్షేత్రమును ప్రఖ్యాతం చేయటానికి అక్కడికి రావటం జరిగింది ఇక ఈ క్షేత్రముల ఎందు గోకర్ణానికి ఒక చాలా ప్రాధాన్యం ఉందండి భూకైలాసము అని ఈ గోకర్ణ క్షేత్రమును పిలుస్తారు ఈ గోకర్ణ క్షేత్రంలో సదాశివుడు సాక్షాత్తుగా మహాబలేశ్వరుడు అనేటువంటి పేరుతో స్వయంభూలింగమై వెలిసాడు మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేత గణపతి అక్కడ ప్రతిష్టాపితం చేశాడు ఈ మహాలింగమును ఇది వినగానే నామధారకుడికి కుతూహలం కలిగింది స్వామి ఆ కథంతా మాకు విస్తృతంగా చెప్పండి ఇలా చెబితే మాకు అర్థం కావట్లేదు అని అడిగాడు అప్పుడు నామధారకుడికి సిద్ధ మహాముని చెబుతున్నటువంటి గోకర్ణ మాహాత్మ్యం ఈ అధ్యాయంలో మనకొస్తుంది పౌలస్య బ్రహ్మ యొక్క భార్య కైకసి అనేటువంటి ఆవిడ ఆవిడ సర్వకాల సర్వ అవస్థల ఎందు సదాశివ పూజా తత్పర ఎల్లప్పుడూ ఈశ్వరారాధన చేస్తూ ఉండింది శివుడి పూజ చెయ్యనిదే ఆవి ఆవిడ అన్నము కూడా ముట్టుకోదు ఒకరోజు ఆవిడ శివలింగార్చన చెయ్యటానికి ప్రతిరోజు శివలింగములను పూజించి ఆ శివలింగములను బంగారు లింగములను అలాగే లింగములను దానమిస్తూ ఉండేది ఒకరోజు ఈవిడ లింగానికి పూజ చేద్దామని చూస్తూ ఉంటే ఎక్కడ లింగము దొరకలేదు అప్పటికప్పుడు ఆవిడ ఒక ఎర్రమట్టితో బంకమట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగానికి పూజ చెయ్యడం మొదలుపెట్టింది ఏకాగ్ర చిత్తంతో పూజ చేస్తూ ఉంటే ఈ కైకసి యొక్క కొడుకైనటువంటి రావణాసురుడు వచ్చి మట్టిలింగానికి పూజ చేస్తున్నటువంటి తల్లిని చూచి అడిగాడు అమ్మా ఇదేమిటి రావణ బ్రహ్మ యొక్క తల్లివి సమస్తమైనటువంటి ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేస్తున్నటువంటి నా తల్లే మట్టిలింగాలను పూజించేటువంటి దశకొచ్చిందంటే నా పరువు పోదా అని అడిగాడు వీడికి అహంకారం ఎక్కువ ఈ రావణాసురుడికి అందుకే ఈ పూజ వల్ల నీకు ఏం లభిస్తుందమ్మా అని అడిగాడు అంటే ఆవిడన్నది పూజనాద్ అస్య కైలాసం ఈ పూజ నేను చేయటం వల్ల నాకు కైలాసం సంప్రాప్తిస్తుంది అని ఆవిడ చెప్పింది అప్పుడు అమ్మా ఈ పూజలెందుకు ఈ మట్టిలింగాలతో పూజించడం ఏమిటి కైలాసం తీసుకొచ్చి ఇక్కడ పెడితే నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు అది అహంకారానికి పరాకాష్ట ఈశ్వరుడు ఉండేటువంటి కైలాసమే నీకోసం ఈ లంకాపట్టణంలో తీసుకొచ్చి ప్రతిష్టాపితం చేస్తా అని వెళ్ళి ఆ రావణుడు కైలాసానికి చేరి ఇరవై యొక్క ఇరువది చేతులతోని ఆ వెండి కొండను ఎత్తటం మొదలుపెట్టాడు అప్పుడు ఆ కైలాస పర్వతమంతా కదలిపోతూ ఉంటే సప్త పాతాళాలన్నీ కూడా చలించిపోతూ ఉంటే ఆదిశేషుడు సంభ్రమాశ్చర్యములతో భయపడుతూ ఉంటే అమరావతిలో ఉన్నటువంటి ఇంద్రాది దేవతలంతా గడగడ వణికిపోతూ ఉంటే పైన ఏడు లోకములు కింద ఏడు లోకములు పర్వతములు వనములు అడవులతో కూడినటువంటి భూమి అంతా కంపిస్తూ ఉంటే మేరుపర్వతమంతా కంపించబోతూ ఉంటే లోకములన్నీ ప్రళయం వచ్చినట్టుగా ఊగిపోతూ ఉంటే కైలాసమందుండేటువంటి నందీశ్వర భృంగీశ్వర ప్రమధ గణాలన్నీ కూడా కదులుతూ ఉంటే పార్వతీదేవి శివుణ్ణి ఆలింగనం చేసుకొని ఏమిటండి ఏమి జరుగుతోంది నాకు అర్థం కావట్లేదు అనగానే ఈశ్వరుడు పడుతూ నా భక్తుడైనటువంటి రావణుడు చేస్తున్న అద్భుత లీల అన్నాడు ప్రపంచం మొత్తం భయపడ్డది కానీ ఒక భయపడినటువంటి వాడు రావణాసురుడు బాగా ఆనందపడినటువంటి వాడు ఈశ్వరుడు అంటే భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం చూడండి ఈశ్వరుడు మహదానంద పడుతున్నట్ట లోకమంతా భయపడుతూ ఉంటే అప్పుడు ఇతను మన భక్తుడు గిరిజ ఏమీ భయపడకు అప్పుడు శూలపాని భక్తి మంచిదే ఈ అతిభక్తి ఏమిటి ఇది భక్త్యా ఈ భక్తి వల్ల లోకాలకు కీడు కలిగేట్టుగా ఉంది స్వామి అప్పుడు ఈశ్వరుడు చిరునవ్వు నవ్వుతూ తన బుటన వేలితో ఆ పర్వతాన్ని ఇలా తొక్కేస్తాడు దాని కింద పడి ఇరవై చేతులు నలిగిపోతూ ఉంటే అప్పుడు ఈశ్వరుణ్ణి స్థుతిస్తాడు జటాట వీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గలే లంబితం భుజంగ తుంగ మాలికా డమడ్డమడ్డమడ్డమన్ని నాదవడ్డమర్వయం చకార తాండవం తనోతు శివ శివం అద్భుతమైనటువంటి శివస్తవం రావణ బ్రహ్మ చేసినటువంటి స్తవం శివతాండవ స్తోత్రము ప్రతిరోజు పఠిస్తే సకల భయాలు తొలగింపజేసే మహిమాన్విత స్తోత్రం ఇది ఈశ్వరుడు ఆనందపడిపోయి ఈశ్వరా అని ఎలుగెత్తి కీర్తిస్తున్నాడు ఈశ్వరుణ్ణి అప్పుడు ప్రత్యక్షమై నాయనా రావణా నీకేం కావాలిరా అని అడిగాడు అప్పుడు స్వామి నా ఇంట్లో అష్ట సిద్ధులు నవనిధులు అన్నీ ఉన్నాయి కుంభకర్ణుడు నా తమ్ముడు ఇంద్రుణ్ణి జయించిన ఇంద్రజిత్తు నా కొడుకు నాకు ఏం కావాలి కానీ ఒకటేమీ లేదు స్వామి నాకు మా తల్లి శివలింగానికి పూజ చేసుకుంటా అన్నది నేనేమో కైలాసమే తీసుకొచ్చిస్తా అన్న అందుకే ఈ కైలాసం కైలాసం నేను తీసుకువెళ్ళి మా అమ్మకిస్తాను మా అమ్మ మిమ్మల్ని రోజు పూజ చేసుకుంటుంది మీరు వచ్చి మా ఇంట్లో కూర్చోండి అన్నాడు వాడి భక్తికి ఆనందపడిపోయాడు ఒకటి భక్తిలో ఉన్నటువంటి విశేషమే అది భక్తిలో ఉన్నటువంటి వైభవమే ఇది రావణాసురుడిది అహంకారపూరితమైనటువంటి భక్తి అయినప్పటికీ ఈశ్వరుణ్ణి తుష్టిపరిచాడు ఇక్కడ చూడండి అందుకే ఈశ్వరుడు ఒక లింగాన్నిచ్చాడు కిం కిం గానేన దాస్యా ఆత్మలింగం సుదుర్లభం దుర్లభమైనటువంటి ఒక ఆత్మలింగాన్ని ఇచ్చాడు నాయనా ఈ ఆత్మలింగానికి అర్చన చేయటం వల్ల ఏ ఏ మానసికంగా కోరికలున్నాయో అవన్నీ సిద్ధిస్తాయి ముఖ్యంగా మూడు కాలముల యందు ఈ ఆత్మలింగానికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేసి అలా అష్టోత్తర శతనామావళితో మూడు సంవత్సరాల పూజ కనుక జరిగితే రావణ నువ్వే నా స్వరూపుడివైపోతావు నీ లంకయే కైలాసం అయిపోతుంది ఇంకా నేనెందుకు అన్నాడు అయితే ఈ శివలింగమును కైలాసం ఇక్కడి నుంచి నీ లంకా పట్టణానికి తీసుకువెళ్ళేదాకా మధ్యలో ఎక్కడా కూడా పెట్టకూడదు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళు అనగానే ఆ లింగం పట్టుకొని ఈశ్వరుణ్ణి స్తుతిస్తూ బయలుదేరుతాడు రావణాసుడు ఇక్కడే ఒక చమత్కారం జరిగింది ఇంద్రాదులకు భయం కలిగింది రావణుడే శివస్వరూపాన్ని పొందితే జగత్యం కావాలి అందుకే భయపడిపోయినటువంటి ఆ ఇంద్రాదులంతా కూడా మహావిష్ణువును చేరుతారు ఆ మహావిష్ణువు నారదు ప్రేరేపణ చేస్తాడు అప్పుడు ఆ నారదుడు ఇలాగైనా సరే ఇతనికి అడ్డు చెప్పాలి అని అనుకున్నారు అనుకొని నారదాదులంతా కూడా ఈ రావణాసురుడి యొక్క బుద్ధిని మార్చటానికి వెళ్ళిగా ప్రయత్నం చేశారు నారదుడు వెళ్ళి మాటల్లో పెడతాడు మహావిష్ణువు గణపతి దగ్గరికి వచ్చి నాయనా గణపతి చాలా పెద్ద పని పడ్డది నీ వల్ల నీవు ఇప్పుడు ఒక బాలుడి యొక్క వేషాన్ని ధరించి ఆ రావణాసురుడి చేతిలో ఉన్నటువంటి శివలింగమును తీసి భూమి మీద పెట్టాలి ఇది చేస్తే నాకేమిటి అన్నాడు లోకానికి కళ్యాణము అంటే గణపతి పూజ చేయకపోతే నువ్వు విఘ్నములు తీసుకొస్తావు కదా అని చమత్కారం చేశాడు అప్పుడు గణపతి బాలుడి రూపంలో వెళ్ళాడు అకస్మాత్తుగా విష్ణు భగవానుడు సూర్యనారాయణుడికి చెబితే సూర్యభగవానుడు అస్తమయానికి వెళ్ళిపోతాడు ఎప్పుడైతే సూర్యాస్తమయం అవుతుందో ఈయన సంధ్యావందనం చేస్తాడు ఆ సంధ్యావందనం చేసేటువంటి సమయంలో ఈ శివలింగాన్ని భూమి మీద పెట్టాలి ఇది ఒక పథకం సూర్యుడు అస్తాభ్రిని చేరే సమయానికి ఈ పిల్లవాడి రూపంలో ఉన్నటువంటి గణపతి అక్కడ తిరుగుతూ ఉంటే రావణాసురుడు చూచి నాయనా ఈ శివలింగముడు కాస్త చేతిలో పట్టుకో అన్నాడు పట్టుకుంటే నాకేమిటి అన్నాడు నీకు అష్టసిద్ధులు నవనిధులు ఇస్తా అన్నాడు అప్పుడు ఆ పిల్లవాడి రూపంలో ఉన్న గణపతి అంటాడు ఇది చాలా బరువుగా ఉంది దీన్ని ఎక్కువసేపు నేను మొయ్యలేను అంటాడు లేదు మూడు సార్లు పిలుస్తాను మూడు సార్లు పిలిచినప్పటికీ రాకపోతే ఇది పెట్టేస్తాను అంటాడు సరే అని రావణాసురుడు అంగీకరించి సంధ్యావందనం చెయ్యటానికి ఆ నదికి వెళ్తాడు సముద్రంలోకి వెళ్తూ ఉంటే ఆ సముద్రంలోకి దిగాడో లేదో మొదటి పిలుపు రానే వచ్చింది చేతిలో నీళ్లు పట్టుకున్నాడో లేదో రెండో పిలుపు రానే వచ్చింది అర్ఘ్యప్రదానం చేస్తూ ఉండగానే మూడవ పిలుపు వచ్చింది మహావిష్ణు స్మరణ చేస్తూ ఆ మహాగణాధిపతి ఆ లింగమును భూమి మీద ప్రతిష్టాపన చేసేసాడు సమస్తమైనటువంటి దేవతలంతా ఆనందపడిపోయారు ఆ తరువాత చూడండి దశాన గణే స్వహస్తానుసర కృత్వ సురగణానకృత్వాక్షిణో గణనాయక చక్కగా భూమి మీద ప్రతిష్టాపన చేశాడు ఆ తరువాత ఈశ్వరుడు ఆనందపడిపోతాడు రావణుడు తన హస్తముల చేత బలవంతముగా ఆ లింగాన్ని పికలింపచూస్తే ఎంత చేసినప్పటికీ అది పైకి రాలేదు తన తలల చేత లింగమునకు బాదుకున్నాడు అప్పుడు భూమి కంపించింది రావణుడి బలమంతా క్షీణించింది ఆత్మలింగము మహాబలంతో పైకి పెరగడం మొదలుపెట్టింది అందుకే ఆ లింగమునుకు మహాబలేశ్వరుడు అనేటువంటి పేరు కలిగింది తన చేతుల చేత ఆ లింగమును పీడించడం వల్ల లింగమునకు రాపిడి కలిగి ఆవు యొక్క చెవి ఆకారం ఏర్పడ్డది కాబట్టే దాని పేరు నిష్పీడనైన చోద్ధారాత్ గోకర్ణాకారతం గతం గోకర్ణం అంటే గోవు యొక్క చెవి ఆకృతిని పొందడం జరిగింది లంకానాథుడైనటువంటి రావణుడు తపస్సు చేసి లభ్యము కానటువంటి వరములన్నీ కూడా పొందాడు అందుకే నాటి నుంచి నేటిదాకా ఆ క్షేత్రము పేరే గోకర్ణమైంది గోకర్ణమునకున్నటువంటి అద్భుతమైన నామము భూకైలాసం అటువంటి సమస్త దేవతలు నివసించేటువంటి ఆ గోకర్ణక్షేత్ర మహిమ స్కంధపురాణములో చాలా వైభవంగా చెప్పడం జరిగింది అని సిద్ధమహాముని నామధారకుడికి చెప్పినటువంటి క్షేత్ర మహాత్మ్యముతో ఈ ఆరవ అధ్యాయం ముగుస్తోంది సర్వం శ్రీ శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు సర్వం శ్రీ దత్తాత్రేయ అర్పణమస్తు జయగురుదత్త శ్రీగురుదత్త దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఇంటివారు దారిద్ర్యంతో బాధపడుతూ ఉంటే ఈ ఆరవ అధ్యాయ పారాయణము ప్రతి శుక్రవారం గనుక చేస్తే వారికి పోయినటువంటి సొమ్ము తిరిగి వస్తుంది అని పెద్దలు చెబుతున్నారు ఫలశ్రుతి కాబట్టి ఈ ఆరవ అధ్యాయ పారాయణం వల్ల నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది అనేది గురుచరిత్రలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రహస్యం ఇది చేసి అందరూ కూడా సత్ఫలితమును గాక